వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. టీఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. డిఎస్సి ఎగ్జామ్ డేట్ను అనౌన్స్ చేయాల్సి ఉంది. టీఎస్పిఎస్సి ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ను 9 గ్రూప్ 2 ఎగ్జామ్ను 7-8 గ్రూప్ 3 ఎగ్జామ్ను 17-18 కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్ డేట్స్ను పరిశీలించిన తర్వాత మీ అందరికీ ఒక విషయం అర్థం కావాలి. గందరగోళానికి గురి చేయకుండా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరూ అన్ని ఎగ్జామ్స్ను రాసే అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ ప్రిపరేషన్కు సరిపోయేంత టైం ఇస్తూ ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సరైన ప్రణాళికతో కనుక మీరు ముందుకెళ్తే ఈ రోజు నుండి ప్రిపరేషన్ ప్రారంభించినా ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది. ఇంతటి అద్భుతమైన అవకాశం ఎన్నడూ రాదండి. ఎందుకోసమంటే గత కొన్ని దశాబ్దాలుగా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, కానీ ప్రిపరేషన్కు సరిపోయేంత టైం ఇవ్వట్లేదు. ప్రిపరేషన్కు సరిపోయేంత టైం ఇస్తూ సఫిషియంట్ టైం ఇస్తూ ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేయడం ఇదే తొలిసారి. ఒక్కసారి జాగ్రత్త పరిశీలించండి. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి దాదాపు 3 టైం ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్కి దాదాపు 5 టైం ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3 ఎగ్జామ్కి దాదాపు 8 టైం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి గ్రూప్ 2 ఎగ్జామ్కి మధ్య 2 గ్యాప్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్ గ్రూప్ 3 ఎగ్జామ్కి మధ్య 3 టైం ఇవ్వడం జరిగింది. ఇంతటి సఫిషియంట్ టైం ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారండి. సరైన ప్రణాళికను రూపొందించుకోండి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించండి. గూగుల్ ప్లేస్టోర్ నుండి టెక్నికల్ ఇష్యూస్ వల్ల సిఎన్ రెడ్డి అకాడమీ యాప్ను డీలిస్ట్ చేయడం జరిగింది. అందుకే దాని స్థానంలో నూతనంగా సిఎన్ రెడ్డి అకాడమీ 2.0 యాప్ను లాంచ్ చేయడం జరిగింది. సిఎన్ రెడ్డి అకాడమీ 2.0లో గ్రూప్ 1 ప్రిలిమినరీ కోర్సు ఉంది, గ్రూప్ 2 కోర్సు ఉంది, గ్రూప్ 3 కోర్సును లాంచ్ చేయట్లేదండి. ఎందుకోసమంటే గ్రూప్ 2 రాసేటువంటి విద్యార్థులలో చాలామంది విద్యార్థులు గ్రూప్ 3 ఎగ్జామ్ను కూడా రాయడం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ 3 కోర్సును లాంచ్ చేయడం జరిగింది. డిఎస్సి కోర్సు కూడా ఉందండి. ఆల్రెడీ కోర్సులలో జాయిన్ అయినటువంటి వారు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆయా కోర్సులలో కంటిన్యూ కండి. మీ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ డేట్ను బట్టి అది 45 కోర్సా, 1 కోర్సా మళ్ళీ లాంచ్ చేయడం జరుగుతుంది. నూతనంగా చేరబోయేటువంటి విద్యార్థులు మాత్రమే ఈ కోర్సెస్ను పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. కోర్సెస్ ఫీని మ్యాక్సిమం తగ్గించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే 5 పాటు కొన్ని డిస్కౌంట్ కూపన్స్ను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఫీజు మ్యాక్సిమం తగ్గించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అంటే కొన్ని సూత్రాన్ని పాటించాల్సి ఉంది. ఫస్ట్ 1, పరిమితమైన మెటీరియల్ను మాత్రమే సమకూర్చుకోండి. ఈరోజు విద్యార్థులందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే మెటీరియల్. గతంలో మెటీరియల్ లేక ఇబ్బంది పడ్డారండి, ఈరోజు అపరిమితమైన మెటీరియల్ అందుబాటులోకి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్టు పైన 100 బుక్స్ ఉన్నాయి, 1000 PDFs ఉన్నాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. అపరిమితమైన మెటీరియల్ అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిమితమైన మెటీరియల్కు దూరంగా ఉండి పరిమితమైన మెటీరియల్ని సమకూర్చుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సెకండ్ 1, ఎక్కువసార్లు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. రెండింటిని పరిశీలించండి. పరిమితమైన మెటీరియల్ని సమకూర్చుకొని ఆ మెటీరియల్ను ఎక్కువసార్లు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యాడు అంటే దానికి ప్రధానమైన కారణం రివిజన్ చేయకపోవడం మాత్రమే. సాధ్యమైనన్ని సార్లు రివిజన్ చేయండి, మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. థర్డ్ 1, బిట్స్కి దూరంగా ఉండండి, విషయ పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయండి. బిట్స్ మాదిరిగా చదివేటువంటి విధానాన్ని వదిలేయండి. ప్రతి టాపిక్పై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. విషయ పరిజ్ఞానాన్ని ఎందుకోసం పెంచుకోవాలండి? మన క్వశ్చన్ పేపర్లో 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఫస్ట్ 1 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, సెకండ్ 1 మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, థర్డ్ 1 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఆ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ క్వశ్చన్స్. మరి అటువంటి కఠినతరమైన క్వశ్చన్స్కు మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే బిట్స్ మాదిరిగా, బిట్స్ రూపంలో చదివితే సాధ్యం కాదండి. మీరు ఖచ్చితంగా ప్రతి టాపిక్పై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ 1, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ అన్ని ఎగ్జామ్స్ను రాసే అవకాశాన్ని కల్పించిందండి. దయచేసి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఈ ఎగ్జామ్ డేట్స్పై కూడా స్వార్థపూరితమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి, విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఆ గందరగోళంలో చిక్కు
చెప్పుకోకండి. ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ 2 సార్లు పోస్ట్ పోన్ కావడానికి ప్రభుత్వం పాత్ర ఎంత ఉంది, స్వార్థపూరితమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పాత్ర ఎంత ఉందో కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేయండి. నేను ఒక బ్రదర్గా చెప్తున్నానండి, జీవితం అనేది చాలా ముఖ్యమండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాన్ని జీవితంగా భావించకండి. మీరు ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయారు. మీ అంతటా మీరు ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. సరైన ప్రణాళికతో వెళ్ళండి, మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వీటిలో విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మళ్ళీ ఇచ్చేటువంటి నోటిఫికేషన్లలో ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. 5th 1 టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత టెస్ట్ సిరీస్ ప్రారంభించండి. ప్రిపరేషన్ పూర్తి కాకముందే టెస్ట్ సిరీస్ రాస్తే మీపై మీరు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనీసం ఒకసారి ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత టెస్ట్ సిరీస్ను ప్రారంభించండి. అసలు మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, టెస్ట్ సిరీస్లో భాగంగా మనం రాసేటువంటి క్వశ్చన్ పేపర్కి నిజమైన క్వశ్చన్ పేపర్కి 100కి 100% వ్యత్యాసం ఉంటుంది. ఆ క్వశ్చన్స్ వేరు, ఈ క్వశ్చన్స్ వేరు. టెస్ట్ సిరీస్ అనేది కేవలం మనల్ని మనం చెక్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుందండి. ఈ విధంగా పరిమితమైన మెటీరియల్ను సమకూర్చుకోండి, ఎక్కువసార్లు రివిజన్ చేయండి, బిట్స్ రూపంలో చదవకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే టెస్ట్ సిరీస్ను ప్రారంభించండి. మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. నేను మరొకసారి చెబుతున్నానండి, గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎన్ రెడ్డి అకాడమీ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీటికి సంబంధించిన కోర్సెస్ను వెరిఫై చేసి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు చేరేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.